నమస్కారం సాయి గారు. నమస్కారం హేమసుందర్ గారు. మిమ్మల్ని చూసి చాలా కాలం అయిందండి. సినిమాలో బిజీగా ఉండటం వల్ల మన బయట కాలం. అవునవునండి. సాయి గారు, అసలు మీ పూర్తి పేరు ఏంటి? పూర్తి పేరు, ఇంటి పేరు దాసం అండి. సాయి నాగ ప్రసాద్ అని పూర్తి పేరు. బట్ నేను పూర్తిగా అలా వేసుకోకుండా సాయి ప్రసాద్ అని వేసుకుంటాను కొన్నాటిలో. ఓకే, నాగప్రసాద్ అని, ప్రసాద్ దాసం అని వేస్తాను. సినిమా రంగానికి వచ్చి ఎన్నేళ్ళు ఏంటది? 30 సంవత్సరాలు దాటిందండి. అబ్బా, ఏ సంవత్సరం వచ్చారు? 80 పాలకొల్ల పుట్టాను. మా అమ్మమ్మగారు ఊరు, మా నాన్నగారు ఊరు వచ్చి అత్తిల దగ్గర దాసం కొమ్మదవల్లి అని, ఆ ఊరు మా నాన్నగారు ఊరు అండి. బట్ నేను చిన్నప్పటి నుంచి కూడా మెడ్రాస్లో చదువుకున్నాను. ఎడ్యుకేషన్ మొత్తం పూర్తిగా అక్కడే అయింది. అంటే మెడ్రాస్ వెళ్ళడానికి కారణం ఏంటి? కారణం మా నాన్నగారు రైటర్ అండి, దాసం గోపాలకృష్ణ అని. ఓహో, రైటర్. ఆయన అక్కడికి వెళ్తుంటే మమ్మల్ని అందరం చిన్నప్పుడు అక్కడ తీసుకెళ్ళిపోయారు. ఆయన చిల్లర కుట్టు చిట్టమని నాటకం బాగా ఫేమస్ అండి. ఓహో, ఆయన నాటకం ఆయన రాసింది అది? ఆయన రాసింది. చాలా ఫేమస్ కదా అది? ఫేమస్ అండి. అవును, దాంట్లో సాంగ్స్, పాటలు, మాటలు అన్ని నాన్నగారు రాశారు. అలాగే చాలా సినిమాలు రాశారు ఆయన. ఓకే, చాలా కథలు ఇచ్చారు, చాలా సినిమాలు రాశారు. ఇప్పుడు దాస నాన్నగారు గారు చిల్లర కూడా చిట్టమ్మ సినిమా ఉంది కదా, దానికి ఏమన్నా ఈయన ఏమన్నా కథ ఏమన్నట్లు ఇచ్చారు? కథ మాటలు అది నాటకం కాబట్టి కథ నాన్నగారిది, దానికి మాటలు పాటలు కూడా నాన్నగారు ఇవ్వండి. ఓకే, ఇంకేంటి సార్ మీ లైఫ్ అంబిషన్ ఏంటి అసలు? నేను డైరెక్టర్ అవ్వాలండి. డైరెక్టర్ నాకు ముఖ్యం. నాకు ఇంతవరకు ఏమి అసలు ఏ ప్రాబ్లం లేకుండా అన్ని సాఫీగా అలా జరుగుతూ వస్తున్నాయి. నేను అసిస్టెంట్కి చేరడం కోసం వాళ్ళ చుట్టూ వెళ్తాడు, ఏమి అక్కడ దేవుడు అన్నీ ఇచ్చాడండి. ఇది ఒక్కడే కొంచెం వాళ్ళు లేట్ చేశాడు, ఏంటో తెలియదు, బట్ చేస్తానండి. బట్ అప్రోచ్ అవుతుంది నన్ను. చాలామంది అప్రోచ్ అయ్యారు. అప్పుడు ఏంటంటే వాళ్ళకి నాకు ఉన్న మధ్య ఏదన్నా స్టాండర్డ్ పెద్ద హీరోతో చేద్దామంటారు. పెద్ద హీరో తిరగాలంటే నేను మానేసి 1-2 సంవత్సరాలు వాళ్ళ చుట్టూ తిరగాలి. ఓకే, అది కొంచెం కష్టమైన పని. ఇలాగ మళ్ళీ ఈ ప్రొడ్యూసర్ వచ్చిన ప్రొడ్యూసర్ ఆయన మూడు మార్పులు లేదంటే నయం తయారు. నేను ఆ ప్రొడ్యూసర్ పేరు చెప్పి తిరిగి అనుకోండి, ఏం లేడు అనుకో. మళ్ళీ ఇక్కడ మీరు ఆ హీరోలు పరిచయం ఉంటారు కదా? ఆ పరిచయం మీరు అట్లా వాళ్ళ హీరోలు కూడా అడగవచ్చుగా, మీ దగ్గర కథ ఉందా, మేము చేస్తానని అట్లా అన్న హీరోలు ఎవరు కనిపించలేదు మీకు? ఇప్పుడు అంత తొందరగా అలా అడిగేవాళ్ళు లేరండి. వాళ్ళ చుట్టూ మనం ఏదో ఒకటి, ఎందుకంటే వాళ్ళ చుట్టూ బోల్డ్ మంది అలా తిరుగుతున్నారు. ఓకే, తిరుగుతుంటే మీరు ఎవరి దగ్గర కథ లేకపోతే నీ దగ్గర కథ ఉందని అడిగేంత ఇది లేదనమాట. నేను కూడా విన్నది ఏంటంటే, మన దగ్గర కథ లేకపోతే కో డైరెక్టర్ కూడా డైరెక్టర్ కాలేడు అని విన్నాను. అట్లా ఇప్పుడు ప్రతి కోట దగ్గర, ఇప్పుడు నా దగ్గర 6-7 కథలు ఉన్నాయి. నేను లాక్డౌన్లో 3 కథలు చేశానండి. అంటే మీరు ఈ హీరోకే అని కాదు, ఏ హీరోకైనా నా దగ్గర పనికొస్తాయి. మాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి, అందులోకి మాది రైటర్స్ ఫ్యామిలీ ఇది వల్ల మాకు ఆ రక్తం దీంట్లో ఉంటుంది కాబట్టి మేము చెప్పగలమండి. బట్ ఎదుటివాడికి మన మీద నమ్మకం. ఇప్పుడు ఏంటంటే అందరూ యూత్ అంటున్నారు. ఒక కథని ఒక యూత్ చెప్తే ఒప్పుకుంటారు, అదే మేము చెప్పాను ఇది ఓల్డ్ కథ కదా అంటారు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉండు. ఇప్పుడు జరిగిన సినిమాలు అన్నిటికీ ఇది గొప్పగా బ్రహ్మాండంగా చూపించాడు యూత్ డైరెక్టర్ అన్నది ఏం లేదండి. ఓకే, దానికనే యాక్చువల్గా మాలంటి వాళ్ళు చేస్తే కొంచెం బడ్జెట్ తగ్గుద్ది కూడా, ఒక కరెక్ట్ దీంట్లో ఉంటుంది స్కేల్లో. ఇప్పుడు మీ నాన్నగారు రైటర్గా ఉన్నారు, ఆయన డైరెక్షన్ చేద్దామని ఆలోచన ఆయనకి రాలేదా? అప్పుడు రైటర్స్ నాటకం నాన్నగారు డ్రైవర్ డైరెక్ట్ చేసేవారండి నాటకంగా ఉన్నప్పుడు. తర్వాత రైటర్గా ఉండి రైట్ చేస్తే డైలాగ్స్ చాలా ప్రదర్శనలు అయినట్టుంది కదా? చాలా చాలా అండి, ఇండియా మొత్తం తిరిగిందండి ఆల్మోస్ట్. ఓకే, చాలా చోట్ల కలకత్తాలో వేసారు, ఢిల్లీలో వేసారు, చాలా ఫేమస్ అండి. ఓకే, అందులో చూడు పిన్నమ్మ సాంగ్ ఇంకా ఫేమస్ అండి. ఆయన రాసిందండి చూడు పిన్నమ్మ పాడు పిల్లడు అనేది. అవునండి. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.